हेलो मित्रुलारा मन चैनल लॉन्ग पीस फिश फ्राई रेसिपी एला तैयार चलो चूदा दाखिल मुझे चैनल सब्सक्राइब चेक पक्ने बेल आइकन दबाई वीडियो के लिए मुझे मैं फिश तरवा दाँ लांग पीसेसला लांग पीसेसला लांग पीसेसला कटेपेवाली विधा कटेक वाल फिश की मसाला अने पर्फेक्ट सैटाई चाल क्रिस्पी एंड डिलीशियस ज्यूसी ज्यूसी वो इंग्रीडियंट्स विषयानिकि वस्ते मुंदुगा मिरपकायलु अल्लम पसुपु उप्पु अंड वेल्लुल्लि सगम निम्मकाय अंड जीरा पौडर धनियाल पोडी अंड पेपर मिरियाल पोडी तीसुकोवालि इवन्नी करेक्ट गा मिक्स चेसुकोनि मन लांग फिश पीसेस की कनुक करेक्ट गा पट्टिंचि ఆయిల్ వేసి ఎంచితే ఉంటుంది చూడండి సరే చూస్తారు కదా చూడండి అంత డిలీషియస్గా వస్తుంది జ్యూసీగా వస్తుంది పైన మాత్రం క్రిస్పీగా వస్తుంది కింద సైడ్ చాలా జ్యూసీ జ్యూసీగా వస్తుంది చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది మీరు కూడా ఇంటి దగ్గర ట్రై చేయడానికి ఈజీ రెసిపీ అన్నమాట మీరు ఖచ్చితంగా చేయొచ్చు సాల్ట్ను పక్కన పెట్టి మిగతా ఇంగ్రీడియంట్స్ మొత్తం మిక్సీకి వేసుకుంటే లైట్గా వాటర్ తీసుకొని మిక్సీకి వేసుకుంటే మెత్తటి పేస్ట్లా అవుతుంది మనకి చాలా మెత్తటి పేస్ట్లా చేసుకోవాలి దీన్ని ఎందుకంటే ఎంత సాఫ్ట్గా ఉంటే అంత మంచిగా పీసెస్కి పడుతుందన్నమాట అందుకని దీన్ని చాలా అంటే చాలా మెత్తగా చేసుకోవాలి పేస్ట్ని చూసారా ఇంగ్రీడియంట్స్ మొత్తం పేస్ట్లా ఎంత సాఫ్ట్గా అయిందో ఇప్పుడు మనం పక్కకు పెట్టుకున్న సాల్ట్ తీసుకొని సాల్ట్ని ఫిష్ పీసెస్ మీద యాడ్ చేసుకోవాలి ఫిష్ పీసెస్ మీద మనము సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మన పేస్ట్ ఉంది కదా మన ఇంగ్రీడియంట్ పేస్ట్ ఉంది కదా ఆ డిలీషియస్ పేస్ట్ని కూడా మనము మన ఫిష్ పీసెస్ మీద యాడ్ చేసుకోవాలి వీటిని మంచిగా మసాజ్ చేసుకోవాలన్నమాట మంచిగా మసాజ్ చేసుకొని వీటిని ఒక 30 మినిట్స్ ఆల్రెడీ మీరు మసాజ్ చేసుకున్న తర్వాత 30 మినిట్స్ రిఫ్రిజిరేటర్లో ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి 30 మినిట్స్ ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేయడం వల్ల ఇవి మంచి ఈ మసాలా మొత్తం లోపలికి పోయి మంచి టేస్ట్ అనేది వస్తుందన్నమాట చేయడం వల్ల మీరు ఖచ్చితంగా ఫ్రిడ్జ్ రిఫ్రిజిరేటర్లో పెట్టకుండా మాత్రం చేయకూడదు దాన్ని మ్యారినేట్ చేస్తేనే దానికి టేస్ట్ ఎక్కువ వస్తుంది ఇప్పుడు కథ క్లైమాక్స్కి వచ్చిందనమాట ఇప్పుడు మనం కరెక్ట్గా చేయకపోతే ఇప్పటిదాకా చేసింది మొత్తం వేస్ట్ అయిపోతుంది మనము ఫస్ట్ ప్యాన్ తీసుకొని దాంట్లో 2 కప్స్ లేదా 1.5 కప్ మీ ప్యాన్ సైజ్ని బట్టి 1.5 or 2 కప్స్ ఆయిల్ తీసుకొని దాంట్లో మన రిఫ్రిజిరేటర్లోంచి తీసిన ఫిష్ పీసెస్ని అలా ఒకసారి మసాలాకి యాడ్ అలా అలా కలుపుకొని చేప పిల్లల్ని ఎక్వేరియంలో వదిలిపెట్టినట్టుగా ఈ ఫిష్ పీసెస్ని ఆయిల్లో చేర్చండి ఇక్కడే మనం చేసే పెద్ద తప్పు ఏంటంటే మనం గంట పట్టుకుంటే చాలు పెద్ద చెఫ్లా ఫీల్ అయిపోయి ఫిష్ పీసెస్ని అటు ఇటు తిప్పేస్తుంటాం కానీ అది చాలా పెద్ద తప్పు అలా చేయడం వల్ల ఏమైతేనే ఫిష్ మొత్తం బ్రేక్ అయిపోద్ది కాబట్టి ఫిష్ ఒక సైడ్ మొత్తం బాగా ఉడికిన తర్వాతే దాన్ని ఇంకొక సైడ్కి రోల్ చేసుకోవాలి ఈ విధంగా ఫిష్ పీసెస్ని బోత్ సైడ్స్ 8 to 10 మినిట్స్ మంచిగా ఫ్రై చేయడం వల్ల ఫిష్ ఒక 5 మినిట్స్ చేసిన తర్వాత కూడా ఒక 5 మినిట్స్ పక్కన పెడితే పైన మొత్తం క్రిస్పీ క్రిస్పీగా లోపల మొత్తం జ్యూసీ జ్యూసీ డిలీషియస్గా తయారవుతుంది కాబట్టి ఫ్రెండ్స్ ఇది చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ టు మేక్ ఫిష్ ఫ్రై అన్నమాట ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి సూపర్గా ఉంటుంది ఆయిల్ మీద పడేసుకునే లాంటివి మాత్రం చేయకండి చాలా జాగ్రత్తగా చాలా డిలీషియస్గా తయారు చేసుకోండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కొట్టండి